రోజు పురుగులు వస్తున్నాయి. ఒక రోజేమో ఐరన్ ఐరన్ పీసులు చిన్న చిన్న ఐరన్ ముక్కలు వస్తున్నాయంట సార్. ఒక రోజు రాళ్ళు వస్తున్నాయంట ఒక రోజు. ఇట్లా డైలీ సార్ చూడండి సార్, అసలు బాయిల్ అయిందా సార్? ఇంత ఎంత గింజలు గింజలు ఉంది. రైస్ ఎలా తింటారు సార్ పిల్లలు? నిన్న ఒక అమ్మాయి కూడా ప్లేట్ల నుండి తీసుకొచ్చాను సార్. పిల్లలు తీసుకొస్తుంటే కూడా భయపడుతున్నారు, చెప్తే ఏమవుతుందో. 3 డేస్ ఫుడ్ తినలేదంట సార్. అంబులెన్స్ కూడా వచ్చిందంట సార్ స్కూల్ కి. అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళి బట్టలు వాష్ చేసుకోక ఆ బట్టలు నేను రిటర్న్ తీసుకెళ్తున్నా. మళ్ళీ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నా సార్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్. ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్. వాటర్ వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు, మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పంటే నాన్న వాటర్ అయిపోతే ఎట్లా వెళ్తావు నాన్న అని చెప్పి బాధ అనిపించేసింది సార్. ఏడ్ చేసినా మా పాపను బట్ట వేసుకొని అడిగినాం సార్. 2 టైమ్స్ అడిగాను. నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను, మా హస్బెండ్ ఒక వచ్చినప్పుడు ఒకసారి అడిగాను. వస్తాయి అని అంటున్నారు. మా చేతులు ఏం లేదు, ఆశీర్వాద సార్ కంప్లీట్ ఇచ్చామని చెప్పి ఆశీర్వాద సార్ కూడా వన్ వీక్ పండుకుంటున్నాను. దోమలు ఇవన్నీ కుడుతున్నాయి. కొన్ని కొన్ని గ్లాసెస్ అయితే పగిలిపోతున్నాయి, పగిలిపోయినాయి. దాంట్లో నుంచి ఈగలు దోమలు అన్ని వస్తున్నాయి. కరెంట్ కూడా మధ్య మధ్య నైట్ లో పోతుంది. వాటర్ రావడం ట్యాంకర్స్ తెప్పిస్తున్నాను. ఈవినింగ్ ఈవినింగ్ వాటర్ నింపుతున్నాను. మార్నింగ్ వదులుతున్నాను. 3-4 డేస్ అంటే పెద్ద ఇంటర్వల్ వచ్చినప్పుడు.